మన ప్రియతమ నాయకుడు కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారిని నేను పార్లమెంట్ సభ్యునిగా చెప్తున్నా. దుర్మార్గంగా అన్యాయంగా తప్పుడు కేసు పెట్టి రెండేళ్లు జైలు శిక్షేసి పార్లమెంట్ నుంచి గెంటేసి చివరికి ఇంటి నుంచి కూడా గెంటేస్తున్నారు. ఈ దుర్మార్గపు నరేంద్ర మోదీ బీజేపీ పరిపాలన ఈ దేశంలో అంతమొందించాలని చెప్పి ప్రతి కాంగ్రెస్ అక్కలు చెల్లెలు అన్నలు తమ్ముళ్ళు అందరూ నడుం బిగించాలని మనవి చేస్తున్నారు. ఆ కార్యక్రమం భాగంగానే ఈరోజు ఈ జయభారత్ సత్యాగ్రహ మంచిర్యాలలో నిర్వహిస్తున్న విషయం కూడా నేను మనవి చేస్తున్నాను. మిత్రులారా, ఈరోజు అంబేద్కర్ జయంతి. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హైదరాబాద్ లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించారు. కానీ గత 9 ఏళ్లుగా తెలంగాణ దళితులకి అనేక విధాలుగా అవమానం చేశారు. తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి దళితుని చేస్తా లేకపోతే తల నరుక్కుంటానడు. తల నరుక్కోలేదు, దళిత ముఖ్యమంత్రి చేయలేదు. ముఖ్యమంత్రి కాదు కదా, దళిత ఉప ముఖ్యమంత్రి కూడా చేయలేదు. ఈరోజు తెలంగాణలో అతిపెద్ద జాతి అయిన మాదిగ జాతి తెలంగాణ కేబినెట్ లో లేదంటే ఇది కేసీఆర్ కి సిగ్గుచేటు అని మనం చేస్తున్నారు. అదేవిధంగా 3 ఎకరాల వ్యవసాయ పొలం అన్నాడు, 2 బెడ్రూమ్ల ఇల్లు అన్నాడు, దళితులని మోసం చేశాడు. ఈరోజు తిరిగి ఎన్నికలు వస్తున్నాయని చెప్పి దళిత బంధు అని మరోసారి మోసం చేస్తున్నాని చెప్పి అందరూ గమనించాలి. దళిత బంధు దళితులకు కాదు, టిఆర్ఎస్ నాయకులకి దోచుకోవడానికే ఈ దళిత బంధు అనిపిస్తుంది. మిత్రులారా, తెలంగాణలో 17 లక్షల మంది దళిత కుటుంబాలు ఉన్నాయి. 17 లక్షల మంది దళిత కుటుంబాలు. ఇప్పటి వరకు ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం ఎంతమంది దళిత కుటుంబాలకు ఇచ్చింది దళిత బంధు అంటే, 17 లక్షల దళిత కుటుంబాల్లో 1700 మందికి, కేవలం 1700 మందికి ఇచ్చింది. ఇది సిగ్గుచేటని మనవి చేస్తున్నాం. మరి మిత్రులారా, చివరిగా ఈ ప్రాంతం సింగరేణి కాలనీస్ చెందింది. 5 లక్షల కుటుంబాలు సింగరేణి కాలనీస్ మీద ఆధారపడి ఉన్నాయి. మీ అందరికీ తెలుసు, మీ పార్లమెంట్ సభ్యులుగా వెంకటరెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, నేను పార్లమెంట్ లో సింగరేణి కాలనీస్ కి ప్రతి అంశం లేవనెత్తుతున్నాం, మీ తరఫున పోరాటం చేస్తున్నాము. ఈరోజు మల్లికార్జున్ ఖార్గే గారు ఇక్కడ ఉన్నారు. మేము స్పష్టమైన హామీ ఇస్తున్నాము. ఒక నిమిషం, మల్లికార్జున్ ఖార్గే గారి సమక్షంలో స్పష్టమైన హామీ ఇస్తున్నాం. సింగరేణి కాలనీస్ లో ఒక్క కోల్ మైన్ గాని, ఒక్క బొగ్గు గాని కానీ ప్రైవేటైజ్ చేయనియము అంటే చేయనియము అని చెప్పి పనిచేస్తున్నా. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వం, భారతదేశంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వం. సింగరేణి కాలనీస్ లో ఒక్క బొగ్గు కని కూడా ప్రైవేటైజ్ ఆప్షన్ చేయనియము అని చెప్పి పనిచేస్తున్నాను. మల్లికార్జున్ ఖార్గే గారి సమక్షం చెప్తున్నాం. ఈ రోజు సింగరేణి కాలనీస్ ఎంప్లాయీ సంఖ్య ఒకనాడు 70,000 నుంచి ఈరోజు 40,000 పడ్డది. వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో సింగరేణిలో అన్ని కోల్ మైన్స్ తెరిచి, కొత్త కోల్ మైన్స్ తెరిచి మరొక 20,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి సభాముఖంగా హామీ ఇస్తున్నాం. అదేవిధంగా సింగరేణిలో ఉన్న 30,000 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి కూడా హామీ ఇస్తున్నాం. సింగరేణి ఎంప్లాయీస్ కి ఇల్లు కట్టిస్తాం. సింగరేణి ఎంప్లాయీస్ పిల్లలకి మెడికల్ బెనిఫిట్స్, ఎడ్యుకేషన్ బెనిఫిట్స్ అన్ని విధాలుగా రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తుంది మనం చేస్తూ. మిత్రులారా, అద్భుతంగా నిర్వహించిన ఈ సభ ప్రేమ్ సాగర్ రావు గారికి చాలా త్యాగంతో కష్టంతో మండుటెండల్లో పాదయాత్ర చేస్తున్న ప్రియమిత్రుడు బట్టి విక్రమార గారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్, రాహుల్ గాంధీ గారి నాయకత్వం.